హాయ్ భయ్య, ఇప్పుడు యమధీర సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా కోమల్ కుమార్ గారు యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. అలాగే మదర్ సెట్ మెంట్ కానీ, అలాగే లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ అనేది సూపర్ గా చూపించారు. అలాగే ఫైటర్ మన విలన్ గా నిజంగా శ్రీశాంత్ అన్న, నిజంగా బౌలర్ అనుకున్నా కానీ మంచి విలన్ కూడా అనమాట. చాలా బాగుంది అంటే కాంబినేషన్ అనేది ఒక లెవెల్ లో వెళ్ళిపోయింది. అలాగే పొలిటికల్ గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించడం, ఐటమ్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. అలాగే నాగేంద్ర బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆలి గారి క్యారెక్టర్ కానీ, ఆలి గారు బాగా ఫన్నీ వేలో వెళ్ళడం, ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా మాత్రం ఈ జనరేషన్ తగ్గట్టుగా, అలాగే పొలిటికల్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల కుట్రల గురించి కానీ, పోలీస్ ఆఫీసర్ గా మాత్రం పర్ఫెక్ట్ గా చేసి, నిజంగా ఈ రోజుల్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ గా చేయాలంటే రాజకీయ ఒత్తిడి ఎలా ఉంటుంది అనే దాని గురించి మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. సూపర్ ఉంది భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, చాలా బాగుంది. యమధీర మిస్ అవ్వద్దు, యమధీరకి వెళ్ళాము. గుడ్ సినిమా, యాక్చువల్లీ పొలిటికల్ ఇష్యూస్ ఇప్పుడే చూసిన యమధీర మూవీ. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందా అంటే, మనం ఇంతకు ముందు చూసాం కదా యమ దొంగ, యమధీర అలాంటి కొన్ని కొన్ని సీక్వెన్స్ లో చూసినట్టు అనిపించింది నాకైతే. అంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉందనా. మెయిన్ గా చెప్పుకోవాలంటే మన కోమల్ కుమార్ గారి యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. అండ్ లొకేషన్స్ అనా, మొత్తం ఫారిన్ కంట్రీస్ లో తీసారనా, అంటే ప్రొడ్యూసర్ గారు మాత్రం ఎక్కడ తగ్గలేరని అనిపించిందనా. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మన అమ్మ గారి సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి అన్న కొన్ని, అవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పాలిటిక్స్ గురించి, ఓట్ల గురించి ఎలా ట్యాంపరింగ్ చేస్తున్నారు, రాజకీయాల గురించి కూడా చాలా బాగా చూపించారనా. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, కొన్ని రోజులు అయితే ఎలక్షన్స్ ఉంటాయి. సో దానికంటే ముందు మనం చూసి నిర్ణయించుకొని ఓట్లు వేయాలన్నా. మెయిన్ గా ఏపీ ప్రజలైతే అక్కడిక్కడ ఉంటారు కానీ కొంచెం, సో వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో మూవీ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, హీరో గారి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుందన్నా. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. అన్న ఇప్పుడే చూసాను యమధీర మూవీ. మనం ఎన్నో సినిమాలు చూసాం, యమగోళ, యమ దొంగ, యమలీల, ఈ బ్లాక్ బాస్టర్ ధీర, మగధీర, అలాగే ఈ యమధీర కూడా బ్లాక్ బాస్టర్ అనమాట. ఒక మంచి సినిమా అని కోమల్ కుమార్ పోలీస్ రోల్ లో అయితే చాలా చాలా బాగా ఇచ్చేసాడు అనమాట. అసలు రాజకీయాల మీద వచ్చిన బెస్ట్ సినిమా అనమాట. ఒకప్పుడు విజయ్ గారిది సర్కార్ మూవీ ఎలా ఉందో దానికి మించింది అన్న. ఈవీఎం ట్యాపరింగ్ కానీ, పోలింగ్ మీద కానీ చాలా చాలా బాగున్నాయి. అంత ఫారెన్ లో తీసారన్న ఈ సినిమా. అసలు ఎక్కడ బడ్జెట్ తక్కువ కాకుండా ఎక్కువ పెట్టి, అసలు ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా మంచి సినిమాని తీసుకొచ్చారు. ఆ లొకేషన్స్ అయితే, విజువల్స్ అయితే మామూలుగా లేవు, చాలా చాలా రిచ్గా ఉంది అనమాట సినిమా అంతా. ప్రొడ్యూసర్ గారు వేదాల శ్రీనివాస గారు, మీరైతే మంచి మంచి సినిమాలు తీసుకురావాలి. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ సినిమా తర్వాత కూడా మంచి సినిమాలు రావాలి. అలాగే ఈ సినిమాలు ఎలా కాదు, శ్రీశాంత్ గారు చేశారు, క్రికెటర్ శ్రీశాంత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. సో అందరూ కోమల్ కుమార్ అయితే పోలీస్ రోల్లో కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గుండెల్లో తడతడ అంటుంది, ఆ సీన్లకు తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి యమధీర. యమధీర అనే సినిమా ఏదైతే ఉందో, ఈరోజు విడుదలైనటువంటి సినిమా, అటు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 65 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. కెనడా నుంచి డబ్ చేసిన ఈ సినిమాలో కోమల్ హీరోగా, అదేవిధంగా ప్రముఖ క్రికెటర్ సుశాంత్ విలన్గా నటించారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద ఒక పోలీస్ ఆఫీసరు నిజంగా నిజాయితీగా ఉంటే, ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నేరాలను బయటికి తీసి సామాన్యులు కూడా న్యాయం చేయగలడని చెప్పేసి చక్కగా నటించినటువంటి చిత్రం చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా సూపర్ని ఆకట్టుకుంది. అదేవిధంగా ఈ సినిమాలో సీఎంగా నటించినటువంటి వినోద్ గౌడ్, మా ప్రాంతానికి సంబంధించినటువంటి, దర్గాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా సీఎం పాత్రలో మనం అందరినీ ఆకట్టుకునే విధంగా బాగా నటించారు. ఈ సినిమాని అందరూ చూసి, అంటే భారీ బడ్జెట్ సినిమా కాకపోయినప్పుడు కూడా ఇలాంటి చిత్రాలను ఆదరించినప్పుడు ఇలాంటి మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. శంకర్ డైరెక్టర్ శంకర్ కి, వేదాంత శ్రీనివాస్ ప్రొడ్యూసర్ కి కూడా మా అభినందనలు. హాయ్ అండి, ఇప్పుడు యమధీర సినిమా చూసాము, సినిమా అయితే చాలా బాగుంది. ఇది కొత్త ట్రెండింగ్ తో ఇప్పుడు వచ్చే పాలిటిక్స్ అట్లా మూవీతో చాలా బాగా తీశారు. ఇది ఫారెన్ లొకేషన్ లో తీసిన మూవీ భయ్య. సినిమా అయితే కొత్తగా డిఫరెంట్ గా చూపించారు. వేదాల శ్రీనివాస్ గారు డైరెక్షన్ చాలా బాగా తీశారు. ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ లో బాగా నడుస్తుంది. రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఈ ట్రెండింగ్ లో ఇలాంటి సినిమా రావడం చూడడం చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, ఫైట్ సినిమా సార్, సినిమా బాగుంది, చాలా బాగుంది. మనందరికీ తెలుసు శ్రీశాంత్ క్రికెటర్ గా బాగా తెలుసు,
కొన్ని సినిమాలు చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో మంచి నెగిటివ్ రోల్లో అలాగే హీరో కానీ అద్భుతమైన ఫైట్స్ కానీ. సో తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంది. వేదా సినిమా గారు వెరీ నైస్ మూవీ, తప్పకుండా వాచ్ చేయండి. చాలా బాగుంది సినిమా. శ్రీశాంత్ కూడా ఫస్ట్ టైం ఫిల్మ్ గా చాలా బాగా చేశాడు. అందరూ చూడొచ్చు కుటుంబ మొత్తం సినిమా ఇది చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఏమంటారా మూవీ చూసారండి, చాలా బాగుంది. హీరో గారు చాలా బాగా చేశారు. ఇప్పుడు కొన్ని టైం గురించి ట్రెండింగ్ నడుస్తుంది కదా, దానికి సంబంధించింది అండి. డైరెక్షన్ బాగా తీశారు, పొలిటిషియన్ గురించి చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ బాగుంది. యాక్షన్ అయితే చాలా బాగుంది. యాక్షన్ కోసం చూడండి. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అండి. హీరో యాక్టింగ్ సినిమా బాగుంది అన్న, మంచి వాడుతుంది, బాగుంది, నోకలేదు, మంచి మంచి అనిపించింది. బోర్లేకుండా మంచిగా ఉంది, 100% సినిమా చాలా బాగుందండి. హీరో గారు చాలా బాగా చేశారు. హలో సార్. చాలా బాగుందండి సినిమా. ఒక తల్లి కొడుకులకు అనుబంధము, తల్లి గురించి మంచిగా ప్రేమగా చూపెట్టడం, ప్లస్ పోలీస్ ఆఫీసర్ ఆయన బాధ్యత నిర్వహించడము, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటే పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి అన్ని వెనుకోవడము, దీనికి వెన్నుంటే ఉండి తల్లి, ఒక తల్లి ఏ విధంగా ఉండాలో, తల్లి కొడుకు మధ్యలో ప్రేమగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. నేను తల్లి, మా తల్లి అంటే చాలా ఇష్టం. ఈ రోజు నాడు తల్లిదండ్రులు ప్రేమించిన వాడు ఏ రోజైనా బాగుపడతాడు. అలాంటి సీన్ కూడా చాలా తల్లిదండ్రుల మీద మంచిగా ఉంది. తల్లి గురించి థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్? నైస్ అండి, బాగుంది. ఎస్పెషల్లీ కోమల్ కుమార్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగుంది. సినిమాలో ఉన్నటువంటి సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? చాలా బాగా తీసారు. మన ప్రొడ్యూసర్ వేదన శ్రీనివాసరావు గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేసి సమాజంలో ఎలాంటి పరిణామాలు అనేది మంచి సందేశాన్ని మూవీలో తీసి చాలా అభినందనే, చాలా మంచి సినిమా బాగుంది. నాకు ఇందులో ఫైట్ బాగా నచ్చాయి. ఫైట్ హీరో గారు చాలా బాగా చేశారు. హీరో గారు యాక్టింగ్ బాగుంది. సినిమా అయితే బాగుంది. కామెడీ ఆలీ గారి కామెడీ బాగుంది. నాగబాబు గారి కప్పటి సినిమా చాలా బాగుంది. ఓటింగ్ గురించి చెప్పారు, మంచి మెసేజ్ ఇది. అందరూ మంచిగా వచ్చి వాచ్ చేయండి. ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్ ఆన్ ఓటింగ్ మూవీ. జనరల్గా పాలిటిక్స్ గురించి తీరు మూవీస్, ఇది కానీ గుడ్ మెసేజ్ అండ్ గుడ్ మోటివ్తో ఉన్న మూవీ. విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి. కైండ్లీ కమెంట్ వాచ్. థ్యాంక్ యూ. హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుంది. కోమల్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు వేదాల శ్రీనివాస్ గారు చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు మూవీని. మంచి మోరల్స్ ఉన్న మూవీ అన్నమాట యాక్చువల్లీ. సో కైండ్లీ కమెంట్ విజిట్. మూవీస్ సూపర్ డూపర్ హిట్. కన్నడ మూవీకి ఈక్వలెంట్ గా ఉంది. ఇట్ విల్ బి ద బెస్ట్.